వినాయకుడు ప్రతి ఒక్కరికి కూడా అత్యంత ప్రీతికరమైన దేవుడిగా వినాయకుడిని ప్రతి ఒక్కరూ ఏ కార్యక్రమం మొదలుపెట్టినా పూజించేటువంటి వినాయకుడి యొక్క నవరాత్రులు ఈరోజే ప్రారంభమయ్యాయి. ఆ దేశంలోనే అత్యంత విశిష్టమైన హైదరాబాద్ మహాగణపతి మరికొద్ది సేపట్లో తొలి పూజ అందుకోనున్నారు. ఈసారి శ్రీ సప్తముఖ కాలసర్ప మహాగణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అసలు ఈ పేరు ఎందుకు పెట్టారు? ఈ సప్తముఖ కాలసర్ప మహాగణపతి పేరు పెట్టడానికి గల కారణాలు ఏంటో మనతోని మాట్లాడేందుకు ఈ హైదరాబాద్ గణేష్ ప్రధాన పూజారి రామకృష్ణ సిద్ధి ఉన్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈసారి సప్తముఖ కాలసర్ప మహాగణపతిగా హైదరాబాద్ గణేశునికి పేరు పెట్టడానికి గల కారణాలు ఏంటి? జై గణేష. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా జై బోలో గణేష్ మహారాజ్కి జై. V6 ద్వారా వీక్షిస్తున్నటువంటి యొక్క యావత్ భక్తజన కోటికి మా ఖైరతాబాద్ ఘన శుభాశీస్సులు అందజేస్తూ ఈ సంవత్సరం విలంబినామ సంవత్సరం అనగా 60 సంవత్సరాల్లో 32వ సంవత్సరం, 32 అనగా 3+2=5 అనగా పంచభూతాల సాక్షిగా ప్రమాణం, అలాంటి పంచభూతాల సాక్షిగా ప్రమాణాన్ని చేసుకుని అనగా గాలి, నీరు, వాయువు, ఆకాశము, భూమి అనబడేటువంటి యొక్క అన్నిటిని కూడా బేరీజుగా చేసుకొని స్వామివారికి 7 ముఖాలను ఉంచాం. అనగా 7 ముఖాల లోపల ఏంటి అంటే 5 ముఖాలేమో పంచభూతాలకు సాక్షిగా, 2 ముఖాలేమో సృష్టికి స్థితికి లయకారకుడైనటువంటి యొక్క విష్ణుమూర్తికి మరియు బ్రహ్మ శివుడుకు ప్రతీకగా, అలా ఈ యొక్క 5+2=7 సప్తముఖాలుగా ఎలాంటి సప్తదోషాలు ఉన్నా కానీ ఈ సంవత్సరం గణాధిపతిని కనుక దర్శించినట్లయితే సర్వ సప్తదోషాలు కూడా పంచపంచలైపోతాయి. తర్వాత ఈ సంవత్సరం విలంబినామ సంవత్సరం కాబట్టి వెంకటేశ్వర స్వామి స్వయంగా పద్మావతి దేవిని పాణిగ్రహణం చేసుకున్న సంవత్సరం కాబట్టి ఈ యొక్క వినాయకునికి కుడి చేతి పక్కన పద్మావతి ప్రణయ ఘట్టాన్ని కూడా మేము ఉంచడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి అవకాశం. తిరుమలలో వెంకటేశ్వర స్వామిని శిలామూర్తిగా దర్శనం చేసుకునేటువంటి వారు స్వయంగా పద్మావతిని ఏ విధంగా పెళ్లి చేసుకున్నాడో ఈ సంవత్సరం ఖైరతాబాద్ కనుక వచ్చినట్లయితే మహాగణాధిపతి పక్కన ఉన్నటువంటి పద్మావతి ప్రణయ కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించవచ్చు. ఆ తర్వాత ఇటు పక్కన ఎడమ చేతి పక్కన మహారుద్రుడు, మహాశివుడు, వినాయకుడు సాక్షాత్గా తన తండ్రి అయినటువంటి యొక్క పరమశివుణ్ణి అభిషేకిస్తున్నటువంటి యొక్క దృశ్యాన్ని ఉంచాము. ఎవరైతే తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి గిట్టనేమి అనే విధంగా అయితే చెప్తారో అలానే ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులను గౌరవించాలి అనేటువంటి ఒక సూచనను ఈ సంవత్సరం మేము ఇవ్వడం జరిగింది. అంటే ప్రధానంగా వినాయక చవితి రోజు గణపతికి ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు అని చెప్పి పురాణాలు శాస్త్రాలు చెప్తాయి అంటున్నారు. అంటే 11:52 ముహూర్తం పెట్టడానికి గల కారణం ఏంటి? ఎవరి చేతుల మీదుగా గణనాథ తొలి పూజ అనుకున్నారు? అయితే ప్రతి సంవత్సరం కూడా ఉదయము ప్రారంభకాలం లోపల ఉండేది పద్మశాలు యజ్ఞాభితం సమర్పించగానే, కానీ ఈ సంవత్సరము 11:52 పెట్టాము. ఎందుకు అంటే రాముడు పుట్టినటువంటి ఒక సంవత్సరం ఇది. అభిజిత్ లగ్నము అంటారు. అంటే అభిజిత్ లగ్నము అంటే ఎలాంటి దోషాలు లేకుండా ఉంటుంది. కాబట్టి 11:52 పెట్టాం. అంటే 5+2=7, 1+2 అంటే 7+4=11, 1+2 అనగా మొత్తం కూడా సృష్టిస్థితి లయకారకమైనటువంటి ఒక సంఖ్య ఏంటి అంటే 2. ఆ 2గా పరిపూర్ణంగా కావడానికి మానవులంతా ఒకటే, ఆడ మొగ ఒకటి మాత్రమే, కులమతాలకు అతీతంగా అనేటువంటి భావాన్ని కలిగిస్తూ 11:52 అభిజిత్ లగ్నం లోపల శ్రీపీఠం పీఠాధిపతి శ్రీమాన్ పరిపూర్ణానంద స్వామి వారి చేతుల మీదుగా ప్రథమ పూజా కార్యక్రమాన్ని మా ఆధ్వర్యం లోపల నిర్వహిస్తున్నాం. అది స్వాతి 11:52 అభిజిత్ ముహూర్తాన ఖైరతాబాద్ గణనాథుడు తొలి పూజలను అందుకోనున్నాడు. రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులు స్వామి పరిపూర్ణానంద ఈ పూజలలో పాల్గొన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు స్వాతి. ఓకే, థ్యాంక్ యూ విజయ్.